शरी मड़गल पड़ पी मड़गल गिशकल पड़ता आ गिशकल पड़ी कपल पटकोनी तत्ति कपल पटको तत्ति शरीर नड़पोत इतना आ नड़पोत इसी आ कप नड़ी कुछ पानी ऊतर ऊदन कप सगम पान चचिपत आ गा दी नड़ी शरीर भूल इच्छे आ कपड़ा शाप अच्छी कपेमो शापा वस्तना पोतना ना को कपे नी को कपल सगम पान ने सारे वस्तु नी पान कन्बीटने बाबू नीटा बाबू नी पान मूने नी पान पे नुक मरी इला कन्न प्रबल कन्ना साधुक प्रबल अवेरे तीरुटावा बाप इन रोज बटी नादक कदरी पान पे कल्याण सब पोसकोनी अयो ना बाबू पान पे कल्याण पोसकोनी नीपनी पापा पीलुकना बापू नी आई से मेपना जीवन जीवन ताड़े तलदानी नोड़ तलदानी कंटे ताड़े नोड़ मन वीराति वीरुड़े आईना नी जीवन बिटा बिटा बाव रक्तांगी ना जीवी यवल सीत यवल सीत बिटा इकड़े की दगरा मर श्री विष्णु कोल्लापूरी पट्टणम चालक मुंदु पुट्टिंदी सौदर्ल पट्टणम कोल्लापूरी पट्टणमे आदिरेड्डी सोदरी आदिरेड्डी भार्य अम्मवारु नीलमदेवी नीलमदेवी की आरुगुर कुडुकुलु पुट्टेनन्नाडु मरि अष्टम कष्टालु वरडेन्नाडु मरि कर्णाल कल्लवल कंदि गिंजलेर्क बतुकनेन्नाडु कंदि गिंजलेर्कोनि कालवेल्लदि इयनन्नाडु 12 సంవత్సరాలకు దేవదంగమైన ఆది ఎత్తే మరి త్రిశీల కొండ మీద ఉన్న మల్లికార్జుని తీసుకొచ్చి నీలమదేవి గర్భస్థాన ఏయనన్నాడు ఒక రూపం మరి కమలంచి గర్భాన కమలంచి గర్భాన అంటే డావులయ్య గర్భాన ఏయనన్నాడు మరి కర్ణాలక
కల్లవల దేవుడు పుట్టినాక రవరాజు మల్లయ్య మల్లయ్య పుట్టినాక దొడ్డుగుడ్డ కలిగింది దుప్పటంబడి కలిగింది మల్లికార్జున స్వామి మరి ఆ కరణాల కల్లవల ఐదేళ్ళ పిలగాడాయి అమ్మాయి మానవాళి పట్టవాట మన పట్టం ఎక్కడుందంటే ఇక్కడ నీకు గుజులెవరు చెప్పారు జ్ఞానం ఎవరు చెప్పారు నాయన మనది మన కొల్లాపూరి పట్నం ఆరువాడి పట్నం 12 ఏళ్ళు అయింది దోడువాడి పట్నం 90 ఏళ్ళు అయింది కొడుక అని ఆ తల్లి నీలమ్మ చెప్పింది అమ్మా ఇది ఎన్నడుకున్న మేనవారి పట్నం మనకున్న ఊళ్ళే మన్ను మన్నుకి బతకాలి తౌడుకున్న ఊళ్ళే తౌడు కురుములు తిండి బతకాలి మరి అలిగి అత్తగారింటికి పోవచ్చు చెడి చెల్లింటికి పోవచ్చు అమ్మా ఈ పట్నం నుండా దాని తల్లిని తీసుకొని అక్కడ డాబులే తీసుకొని ఆరుగురు అల్లగల్ల తీసుకొని పూరి పట్నం వచ్చిండు ఆడవాట పట్నాన్ని బతికి తెచ్చిండు దోడువాడ పట్నాన్ని దొరదానం వేలిండు మరి తాతలు ముమ్మ తాతలు మట్టి కచ్చీలు కడితే మల్లికార్జున స్వామి చిన్నకోల పందులు పోయి ఇటు మ్యాగళ్ళు తెచ్చి రాయి రాయి ఊసనాల రచ్చలు కట్టిండు మరి చిరికల పాయరాలు శివకొన్ని లక్షలు హంసల కోయిలు అవి కొన్ని లక్షలు లెక్క లేకుండా వేసిండు భగవంతుడు మల్లికార్జున స్వామి చిత్తారి బొమ్మ నవ్వుల నాటకాలు గొర్రెంకల పొట్లాటలు వేసిండు తచ్చిరి మీద మల్లికార్జున స్వామి రామరామాని రాజ మీద తట్టి ఆరుగురి అన్నగళ్లకు ప్రేమతోటి పెళ్లి చేశారు కోరిక తోటి లగ్నం చేసేది అప్పుడు మల్లికార్జున స్వామి ఆ యొక్క రామరామాని రాజవీరుత అంటే ఉన్న వాళ్ళు అయ్యా నీ కొడుకు మల్లికార్జున స్వామికి పెళ్లి చేయలేదంటే మరి మానవారి పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తానని మాట వాళ్ళకి నాయన మానవారి పిల్లలు పెళ్లి చేసుకోను మానవారి పిల్ల మేకల్ల కుక్క నాటివారి పిల్లలో మెలుక నాటివారి పిల్లలు పెళ్లి చేసుకుంటానని మల్లికార్జున స్వామి అన్నవలే నీ మాట కాదానా నువ్వు ముట్టక ముందు కాని కట్టపడ్డా లేని బాధపడ్డా మల్లయ్య నీతోటి అన్నం నీతోటి ఆవులు నీతోటి గోవులు అన్నది మరి ఇక్కడికి దగ్గర దేవగిరి పట్నం వెళ్లిపోయి గోలము ధర్మిరెడ్డి గోలవోరి మాషమ్మ గన్న బిడ్డను ఐదు కాళ్ళ పద్మాల దేవిని తీసుకొచ్చి ప్రేమతోటి పెళ్లి చేసుకున్నాడు కొల్లపూరి పట్నంలో రామరామాని రాజు వెళుతాంటే దేవదేవాని దేశం వెళుతాంటే మరి ఆరుగురు అదనల్లు మల్లయ్య మీద పన్నాగ మళ్ళీ ఏరలేని పట్నం ఏరువంచి మరి 7 సార్లు ఏరువంచి 7 సార్లు పొత్తుగూడి మల్లికార్జున స్వామికి మరి మూగ కంకలు కొట్టుకొని అది నందలమ్మ నల్లజెరువు నల్లజెరుకుమ్మ నందకిట్ల రాగడి ఎన్నడు ఉట్టాలే కొల్లపూరి పట్నం పుట్టిందో పుట్టలేదో బిడ్డ ఆ మల్లికార్జున స్వామి ఆ కర్ణల్ల పుట్టకాడికి వచ్చి నాగలికి మరే నాగలి వాడకు గొర్రె దట్టనున్నాడు లోకాల శంకరుడు వెళ్ళి వచ్చి గొర్రె మంద మల్లయ్యకి అప్పచెప్పనున్నాడు మల్లికార్జున స్వామి గుర్రల మందను కొట్టుకొని మరి 7 సంవత్సరాల అగ్గిగోత్రం భగవంతుడు ఇయ్యనన్నాడు అది ఎన్నడుకో బిడ్డ మల్లికార్జున స్వామి మందను కొట్టుకొని వాడకు రానున్నాడు బిడ్డ ఆ మల్లయ్య చేతులా నీ చేతులా ప్రాణం పోనిన్నాడు బిడ్డ ఇంకా కొల్లపూరి పట్నం పుట్టలే పెరగలేదు కాదు నా బిడ్డ మల్లయ్య చేతుల నీ చేతుల నా ప్రాణం పోతుంది బిడ్డ మల్లయ్య చేతుల నీ చేతుల నా ప్రాణం పోయేది ఉన్నది కాని కొల్లపూరి పట్నం పుట్టలే పుట్టలే పెరగలే బాబు ఇలా చెప్పినావు పండుకోమన్నప్పుడు అందరేగా కన్న తండ్రి ఆయన చెప్పి పండుకుంటాడు ఓ
वंक अरे धर्मस्थम बंगार बल्ली मोबड़क आ रोजना गोल्लमल्ले आये रवराजमल सिरकोड़क नी चेत ना चेत मा तंड्री आयुषन मैं पड़को उन्ना कुर्राइल बटी अड़क अंतर पड़ा कुर्राइड माड़ पड़ता अड़ेरावेट मान पड़े विल 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 प्राण आवेट इंटा ऐल पदना मोदी भार्य रो भार्यो बावल रत्न बिड ऐल पदना गर्भवास वाल पत्ल बिड नी गर्भवास उंकन पुल बिड रा बुक्ल ये वाल चत पनील मतलब बिड एंटे ओ बिड ना ये दोन बिड ना ये ना चिन्ह पेरकल ना कड़प मग्गंगुंट ना तलपांडु अद अंकर अंकर अंतेना दुसकने रोजना कीलगर कटे कत्तेरा बिड ना अलरा चूसावा बुक्ल आने बिड इतने गंपल बिड अब कुर्मल चेत लरना पनी बिदलको बतक बिड आमाटी प्राणमु मन जल्दी लाइस लाइस अंदर इधर दुनपोत नोर पर इधर वेलाना पान चाल इतने मोना जगत्याल साहुकारी सगले मो स्त्रीकना इलाक बैग कत्तर मगवाड़ की इधर आड़ोर उंगुर आना इलाका पद मंदिर पड़ी पद मंदिर पड़ी पंचायती भूमि पाल इन पाल साहुकार पाल साहुकारी बता साहुकारी अलवा पड़कने इड़वकाल इड़वरे चारे वाल कुकारे वाल इत रोज भारे अ सारा चलू लेदा
తీర్థయాత్ర అటేవుని కన్నా మొక్కేస్తానని అగో ముల్లెముడు వరకు పెద్ద భార్య తీర్థయాత్రకి వెళ్ళిపోయారు. ఈ చిన్న భార్య వచ్చి ఎడమ కాలంలో ఎడమ రెక్క ఒత్తింది పోతాను ఈ సాహుకారు అన్నాడు. ఏం దయ్యాల మీ అక్కలేదు కదా కుడికాలను కుడి రెక్క ఒత్తి పోరాదే అని పూసుకుని అన్నాడు. అన్నంత మాత్రాన ఈ చిన్న భార్య ఏమన్నది పవిత్రకారులు ఈయన వస్తుతాను ఆయన పేద రవ తీసుకొచ్చి అయ్యకారం ఇది ఎత్తేసి అయ్యకాలు బర 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 పరకు అన్నది. ఈ కాలు కాగానే అయ్యా కాలుకున్న తాడు కట్టి దూలనుకుని ఎలా కట్టి శివుని పట్టేసి ఇయా కట్టేసి ఆచడు ఉంచిరా. ఇక పెద్ద భార్య తిత్తరా ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన పెద్ద భార్య అంట ఏందయ్యా ఏమందయ్యా కట్టెట్ట ఒక్క గడి వెళ్ళేనందుకు ఈ కాలెట్టి ఎగిట్టెట్ట అయింది కట్టెట్ట అయింది ఏమట అయ్యా అని కొట్టుకోవాలి మొత్తుకోవాలి పెద్ద భార్య. అప్పుడు ఈ సాహుకారు ఎవరైనా ఇరికేనా ఇవ్వకిట్ట ఎడవకాలను ఎడవరెక్క వచ్చి పోయిందే పుడికాలను పుడి రెక్క వచ్చామంటే రవ్వు తీసుకొచ్చి కాలు మీద ఎత్తేసి అని సాహుకారు చెప్పిండు. చెప్పాగాని అప్పుడు ఆ పెద్ద భార్య అంట ఏమంటే ఎరికేనా ఆ సమితి నా కాలు ఇరగొడతాది ఆ సమితి కాలు వస్తా ఇంకా ఇంకో రవ్వు తీసుకెళ్ళినా ఇంకో కాలు చెప్పేసి ఇద్దరు పదల పల్లవరికి పల్లాగి ఇంక నాలుగు ఏంటో నాకు అది కట్ట చేశారు అంటారా జాగ్రత్త ముందు మధ్య చూసుకుంటే ఓ తిరుగుంటా తెలియదు. నువ్వు నా చూడకపోతే నీ చూడకపోతే రకాలు ఆడు ఎంత రోజున ఆడు ఆడు వీళ్ళు నిద్ర పెట్టుకోని రాదు వెళ్ళయ్యా చెత్తండడం
आये भैया